చేస్తున్నాయి. ఇక తెలంగాణలో పొలిటికల్ రాజకీయాలు ఎలా మారబోతున్నాయి, పార్టీలు పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి, ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణలో పొలిటికల్ వాతావరణం ఎలా ఉంది విశ్లేషించడానికి ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సో మనం ఒకవైపు చూస్తున్నాము అక్కడ అల్పపీడనం ఏర్పడింది, విపరీతంగా వానలు తుఫాన్లు వచ్చే అవకాశం ఉంది. రాజకీయంగా తెలంగాణకి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు? ఇంటర్నల్ గా కాంగ్రెస్ లో కుమ్ములాటలు మొదలైపోయాయి, 10 కమిటీలకు సంబంధించి బ్రోకర్లు ఉన్నారు, ఏదేదో అని వినిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం 40 మంది అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితా కూడా సిద్ధమవుతోంది, ఎలా చూస్తున్నారు సార్ దీన్ని? అంటే అక్కడ అల్పపీడనం అయితే ఇక్కడ అధిక పీడనం అయిపోయింది. ఇక్కడ రాజకీయంగా అధిక పీడనం చాలా ఎక్కువైపోయి తొందరగా రెండేళ్ళు కూడా సమయం లేదు కదా అభ్యర్థులను ప్రకటించేసారైనా. అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విపరీతంగా పెనుగులాడుతుంది. ప్రధాన ప్రతిపక్షం అధికారంలోకి వచ్చే అవకాశం అనే ట్యాగ్ ఒకవైపు ఉంది, రెండో వైపున అంతర్గతమైనటువంటి సర్దుబాట్లు, అభ్యర్థుల ఎంపిక, ఆఖరికి మహాకూటమి ఒకటి తగిలించుకున్నారు, దానికి సంబంధించిన స్వరూప స్వభావాలు అవి ఇంకా తేల్చుకోగలిగిన సమయం లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ ఏమో 105 మంది అభ్యర్థులను వాళ్ళు ప్రకటించేసి అసంతృప్తులు అక్కడ కూడా ఉన్నాయి, అలకలు అక్కడ కూడా ఉన్నాయి, కానీ ఏమన్నా సమయం ఉంది. దానికోసమే ఆయన ముందుగా ప్రకటించేసి తాంబూలాలు ఇచ్చాం తనుకుచోండి అన్నట్టుగా ఒక జాబితా ఇచ్చేసి మీరు చూసుకోండి అన్నట్టుగా వదిలేశారు. ఈ నేపథ్యంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ సమయాన్ని కోల్పోతున్నట్టే లెక్క. కనీసం బయట వాళ్ళతో కూడా మాట్లాడలేదు, లోపల కూడా కుదరలేదు. ఇప్పుడు నిన్న చాలా జాబితాలు అంటే ఒక 5-6 కమిటీలు, ఈ కమిటీల్లో అసంఖ్యాకమైన 10 కమిటీల్లో ఎంతమందిని పెట్టారు, అయినా కానీ అసంతృప్తులు అందరికీ ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, తనకు ఒక ముఖ్యమైన పదవి ఇస్తారు, ఐడెంటిటీ ఉన్నది అనుకున్నారు. ఇప్పుడు ముగ్గురితో పాటు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే అదే ఉన్నట్టుగా ఆయన భావించారు. విహెచ్ ఉన్నాడు, నేను 89లో నేనే అధికారంలోకి తెచ్చానంటారు. ఇవన్నీ అవులాటుగా ఉంటాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డితో పాటు డి శ్రీనివాస్ గారు ఉన్నారు, మా కాంబినేషన్ అని ఆయన చెప్తూ ఉంటారు. అంటే అంతర్గత సర్దుబాట్లు చేసి ఉండొచ్చు ఆయన కూడా, కానీ ప్రధానంగా వైఎస్ఆర్ వాజ్ ది ఫేస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు. అలాగే ఇప్పుడు 89లో విహెచ్ వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే కూడా అలాగే ఉంటుంది. ఏదైనా వీళ్ళందరూ కూడా మొత్తుబరులు, చాలా కాలంగా పాతుకుపోయిన వాళ్ళు, పరస్పర కుమ్ములట్లు వాళ్ళకి బాగా అలవాటు. అది ఇప్పుడు బాగా విజృంభించినట్టుగా కనిపిస్తుంది. 40 మంది అభ్యర్థులను ప్రకటించారంటే కూడా ఆ పార్టీ తరఫున గెలిచింది 21 మంది కాదు, సారీ మిగిలింది 13 మంది. అంటే 40లో 13 తీసేస్తే పార్టీ తరఫున 21 మంది గెలిచినా అందులో ఎంతమంది ఇప్పటికే 13 మందే ఉన్నారు, 13 మంది ఇంకా 13 కూడా లేరేమో, ఉన్నవాళ్ళు కూడా అసంతృప్తులు లేకపోతే ఇది తీసేస్తే 12 మంది మిగిలితే 12 మంది మిగిలి ఉన్నారు. అంటే 28 మంది అంతకుముందు ఓడిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళకి మళ్ళీ అక్కడ ప్రత్యర్థులు వీళ్ళందరూ కూడా ఉంటారు. అందుకని కాంగ్రెస్ పార్టీ కాళ్ళు చేయి కూడా తీసుకోవడం, కాయకల్ప చికిత్స చేసుకోవడంలో ఇంకా సంసిద్ధం కాలేదని అనిపిస్తుంది. బహుశా అందుకే గులాం నబీ ఆజాద్ వచ్చి ఏదో బూస్ట్ ఇవ్వడానికి కొంచెం ట్రై చేస్తున్నట్టుగా ఉంది ఆయన. ఇంత సమయం పోయి ఉండకూడదు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా రోజులుగా మాట్లాడుతున్న తీరు, లేదా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ దూకుడు, ఇవన్నీ కనుక మనం దృష్టిలో పెట్టుకుని ఉంటే కాంగ్రెస్ పార్టీ అస్త్రశస్త్రాలు ఎప్పుడో సిద్ధం చేసుకొని ఉండాల్సింది. కేసీఆర్ ప్రకటించగానే రంగంలోకి దూకాల్సింది వాళ్ళు, కానీ అదే జరగలేదు. వాస్తవంగా ఇప్పుడు కూటమికి చైర్మన్ ఎవరు అన్నది కూడా మేము ఇంకా నిర్ణయించలేదు అంటున్నాను. అంటే కూటమికి చైర్మన్ ఎవరు ఉంటారో వాళ్ళే రేపు ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారనేటటువంటి ఒక భావన ఉంటుంది కాబట్టి దాన్ని కూడా తేల్చుకోకపోతే ఎట్లా, ఎవరో ఒక చైర్మన్ ఉండాలి. అదే చర్చ. ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసినట్టు అప్పుడు ముఖ్యమంత్రి ఎవరనే దాని మీద ముందు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఓడించడం ఎట్లా, ఇప్పుడు ప్రతిపక్షంగా ఎదుర్కోవడం ఎట్లా, దీని మీద కంటే ఆ తర్వాత ఏదో రాబోయే రాజ్యంలో కాబోయే మహారాజా అన్నట్టుగా దానికోసం కలహాలు, దానికోసం అభిప్రాయ భేదాలతో వాళ్ళు కాలక్షేపం చేస్తున్నారు. నిజానికి కాలం పోగొట్టుకుంటున్నారు. కాలక్షేపం అంటే కాలాన్ని పోగొట్టుకోవడం, అది జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. స్పష్టంగా ఒక సంకేతం రావట్లేదు. ఎక్కడ ఎక్కడన్నా ఒకరోజు అభ్యర్థులు బలంగా ఉన్న చోట జరగవచ్చు, కానీ మొత్తం మీద కాంగ్రెస్ ఒక రాజకీయ శంఖారావం పూరించేసి రంగంలోకి దిగుతుందన్న భావన అయితే ప్రజలకు, ఓటర్లకు కలగడం లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ కి సంబంధించి 105 మంది అభ్యర్థులను ప్రకటించగానే మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ఏ మేనిఫెస్టోని ప్రకటించింది. ఆ తర్వాత మహాకూటమి అనేది స్ట్రెంగ్తన్ అవుతున్న కొద్దీ మహాకూటమికి సంబంధించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టో కూడా బయటకు తీసుకొస్తామన్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు 40 మందితో ఒక అభ్యర్థుల ప్రకటన అనేది, ఇది ఇలా ఉన్నప్పుడే ఎన్నికలు వాయిదా పడ్డ ఆశ్చర్యం లేదు అనే ఒక కామెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేశారు, దాన్ని ఇలా చూస్తున్నారు? అంటే ఎన్నికలు వస్తాయి, ముందుగానే వస్తాయి అని అందరికంటే ముందు నుంచి చెప్తూ వస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి.
మళ్ళీ తీరా టీఆర్ఎస్ ప్రకటించాక ఇది మాకు అందుబాటులో లేదు, మీరు హఠాత్గా ప్రకటించారని దాని మీద దాడి చేసింది మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు ఎన్నికలు వాయిదా పడవచ్చని కూడా ఆయనే చెప్తున్నారు. అంటే పరస్పరం పొందలేనటువంటి ప్రకటనలు, వీటి వల్ల ఏం సాధించదలుచుకున్నారు, ఎందుకు కన్ఫ్యూజింగ్ సిగ్నల్స్ అంటారు, గందరగోళ సంకేతాలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇస్తుంది, ముఖ్యం కాంగ్రెస్ ఇస్తుందా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇస్తున్నాడు అనేది కూడా ఇక్కడ ప్రశ్న. మళ్ళీ ఎందుకంటే కాంగ్రెస్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, లేదా కోమటిరెడ్డి బ్రదర్స్, ఇట్లా రకరకాల ఫేసెస్ వీళ్ళందరూ కూడా వాళ్ళ కోణాల్లో వాళ్ళు మాట్లాడుతుంటారు. నేను అనుకోవటం ఇక్కడి దాకా వచ్చిన తర్వాత ఎన్నికలు వాయిదా పడడం అనేది ఎన్నికల సంఘానికి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి అది జరగవు, అనవసరమైన చర్చలు తప్ప ఏం లేదు. అలా ఇంకా ముఖ్యమైనది ఒకటి, ఈరోజు ఆ గులాం నబీ ఆజాద్ ఒక వ్యాఖ్య చేశారు, తెలంగాణ ఏర్పాటులో టీఆర్ఎస్కు పాత్ర లేదని. ఇది అంటే చాలా హాస్య, అంటే గతసారి మనం పోగొట్టుకున్నాము తెలంగాణ ఇచ్చినటువంటి దాన్ని అనే ఒక పశ్చాత్తాపము లేకపోతే దుగ్ధ మరీ ఎక్కువైపోయి ఎదురుదాడి చేసే లక్షణం తప్ప నిజంగా ఒక మాట నిజం. 1999 కేసీఆర్ ఇంకా తెలుగుదేశంలో ఉండగానే వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో సోనియా గాంధీకి ఒక మెమోరాండం ఇచ్చి తెలంగాణ అంశాన్ని లేవనెత్తారు కాంగ్రెస్ వాళ్ళు, అంతవరకు నిజమే. తర్వాత దానికి ఊపిచ్చింది, చొరవ ఇచ్చింది టీఆర్ఎస్ పెట్టుకు, ఇదంతా కేసీఆర్ జేఏసీ అంతే వీళ్ళు జరిపారు. ఇందులో కాంగ్రెస్ పాత్ర ఎలా ఉండాలి అనే దాని మీద విపరీతమైన గందరగోళం. పార్లమెంట్ మెట్ల మీద ధర్నా చేసామనేది ఒకటే చెప్తుంటారు, కానీ ఆ మెట్ల మీద పైకి ఎక్కాలా కిందకి దిగాలా తెలియకుండా కాంగ్రెస్ చాలా కాలం నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ అనే దాని మీద వాళ్ళు చాలా గజిబిజిలో ఉండిపోయారు. చివరికి ఆ చివరి 2-3 రోజుల్లో ఇచ్చింది కూడా చాలా గజిబిజిగా పార్లమెంట్లో జరిగిన దాని మీద, అంటే గౌరవప్రదంగా కాకుండా వివాదాస్పదమైన రీతిలోనే అధ్యాయం ముగించారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహాత్మకమైన అంచనాలకు సంబంధించిన అయోమయాన్ని, అస్పష్టతను సూచిస్తుంది. దీన్ని కేసీఆర్ బాగా ఉపయోగించుకోగలిగారు కాబట్టి తను ఆయన అధికారంలోకి రాగలిగారు. ఆ సమయంలో కేసీఆర్ కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేయడానికి కూడా సిద్ధపడిన సంగతి కూడా ఉందంటే ఆయనతో మాట్లాడకుండానే మీరు విలీనం చేసుకుందాం అనుకున్నారు. ఇప్పుడు పదే పదే అంటుంటారు విలీనం చేస్తామని, మోసం చేస్తారు, వెనకడుగేశారని. మరి ఆయనకేం పాత్ర లేకపోతే మీరు ఎందుకు విలీనం చేస్తాం అనుకున్నారు? ఎందుకు ఆయన సోనియా గాంధీ గారు చాలా అరుదుగా ఇంటికి పిలిచి ఈ నెల కృతజ్ఞతలు చెప్పారు ఒక భాగం, కానీ ఆమె కూడా ఆహ్వానించి వాళ్ళు చేశారు కదా. కాబట్టి ఇవి ఇప్పుడు చరిత్రలో ఎవరి పాత్ర వాళ్ళకు ఉంటుంది, ఎవరి బలం వాళ్ళకు ఉంటుంది, ప్రజలు వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు తీర్పిస్తారు. అంతేగాని ఎప్పటికయ్యేది ప్రస్తుతం అన్నట్టుగా చూడడానికి నిరాకరిస్తాము, వాస్తవాలను తారుమారు చేస్తామంటే అది కుదరదు. కేసీఆర్ ఫేస్ ఆఫ్ తెలంగాణ యాజిటేషన్గా వచ్చారు, ఆయన అనుకో ముఖ్యమంత్రి కూడా అయ్యారు, మొదటి ముఖ్యమంత్రి కూడా సహజంగానే అయ్యారు. ఇప్పుడు ఏమవుతుంది, ఆయన 9 నెలల ముందే ఎందుకు అసెంబ్లీని రద్దు చేశారు, దీన్ని ప్రజలు ఆశీర్వదిస్తారా ఏ మేరకు, అది అదొక ప్రశ్న. అందుకని కాంగ్రెస్ అలా మాట్లాడితే ప్రజల మీద ఇవన్నీ బెడిచి కొడుతూ ఉంటాయి. అంటే ఎదుటి కౌంటర్ ప్రొడక్ట్ ఉంటాం చూడండి, ఎదుటి వాళ్ళకి మేలు చేస్తాయి. ఎస్ సార్, ఒక కాలర్ ఉన్నారు సార్, హైదరాబాద్ నుంచి భాస్కర్ గారు. భాస్కర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భాస్కర్ గారు, చెప్పండి సార్. సార్ ఇప్పుడు కింద ఒక స్క్రోలింగ్ వస్తుంది సార్, టీఆర్ఎస్ పాత్ర ఇది కేసీఆర్ పాత్ర లేనే లేదన్నారు. లేదన్నారు. నేను ఒక విషయం చెప్తాను సార్, ఇప్పుడు ఉన్న పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నాకు తెలిసినంత వరకు అయితే నేను ఎప్పుడు కూడా తెలంగాణ ఎడ్యుకేషన్ లో తెలంగాణ గురించి ఒక మాట మాట్లాడే వ్యక్తి సార్ ఆయన. ఇప్పుడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను ఎందుకంటే 2001 నుంచి చూస్తున్నాను సార్, నేను ఓఏ నుంచి కూడా చూస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతను ఒక్కసారి కూడా తెలంగాణ గురించి స్పందించలేదు, అతను ఏం మాట్లాడలేదు. విచిత్ర విచిత్రమైన మాట. ఇప్పుడు ఆయన వీళ్ళు మాట్లాడుకుంటే కొంతమంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని పార్టీలు ముఖ్యంగా సిపిఎం పార్టీ ఒకటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటి, వీళ్ళు ఎట్లా మాట్లాడుకుందంటే 2014 ముందు తెలంగాణ గురించి విపరీతంగా మేము కష్టపడిపోయినాం, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఆగం చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు సార్. ఒకసారి గమనించాలి, ఈ పార్టీలు కమిటీలలో కొట్లాడాలంటారా? కాంగ్రెస్ పార్టీలో యాక్చువల్ గా ఏంటంటే పబ్లిక్ ఉన్న ఒపీనియన్ ఏం దొరికినా సార్, ప్రస్తుతం కేసీఆర్ మీద ఎమ్మెల్యేల మీద కొంచెం వ్యతిరేకత ఉన్నా కూడా కేసీఆర్ మీద సానుకూలత ఉన్నది. ఎందుకు అంటే కారణము వీళ్ళ దాంట్లో ముఖ్యమంత్రి ఎవరైతారో తెలియదు, వీళ్ళ పార్టీని కూడా నడుపుతారో తెలియదు, వీళ్ళ దాంట్లో కొట్లాటలు ఇవన్నీ కామన్ ఉంటాయని చెప్పి పబ్లిక్ లో థాట్ ఉంది సార్. అందుకని ఏమనుకుంటున్నారంటే పబ్లిక్, మా అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నామంటే, ఏదైతే చంద్రబాబు ఉన్నది కేసీఆర్, ఎమ్మెల్యే ముఖం చూసింది లేదు, ఓన్లీ కేసీఆర్ ముఖం చూసి మాత్రమే ప్రజెంట్ ఎలక్షన్ లో పోతున్నాం సార్, ఇది వాస్తవం. ముందుగా అలా స్క్రోలింగ్ లో ఉన్న ఏదైతే ఆజాద్ చెప్తున్నాడో ఉత్తమ్ కుమార్ రెడ్డి రోల్ ఏందో కూడా చెప్పమన్నాడు సార్. 2014 ముందు ఆయన రోల్ ఏందో చెప్పమన్నాడు తెలంగాణ ఎస్పీషన్ ముందు.
ఎస్ భాస్కర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. సో ఇప్పుడు కేసీఆర్ ఫేస్ అనుకునే మేము ఓటేస్తున్నా అభ్యర్థులకు సంబంధించి కాదు. సో ఎలాగో కాలర్ అడిగారు కాబట్టి 105 మంది అభ్యర్థులకు సంబంధించి ఒక డైలమా అనేది కనిపిస్తుంది. ముందుగా మనం అనుకున్నాం ఎంతమందికి బి ఫార్మ్లు ఇచ్చే అవకాశం ఉంది అని. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మీరు? వాస్తవంగా మిత్రుడు చేసిన వ్యాఖ్యలో రెండో భాగం మీరు దీంట్లోకి వచ్చే ముందు మొదటిది ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ను సిపిఎం ను పోల్చడంలో అర్థమేం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రెండు చోట్ల రెండు రకాలైన విధానాలు తీసుకున్నారు. కేంద్రంలో వాళ్ళు ఉన్నారు, డిసెంబర్ 9 ప్రకటన చేశారు, 2009-2013 వరకు దాన్ని నానబెట్టారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ద్వారా జరిగాయి. ఆ సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. చివరి దశలో ఆయన కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. కానీ అంతకుముందు కూడా ఆయన దానికి ఏర్పడిన శాసనసభ కమిటీకి చైర్మన్ అంటే ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా ఉన్నారు. ఆయన వాస్తవంగా చెప్పాలంటే మరీ ఫెరోషియస్ తెలంగాణ లీడర్స్ లాగా కాకుండా ఆయన ఒక ఫేస్ ఆఫ్ యాక్సెప్టబుల్ ఫేస్ లాగా ఉన్నారు తప్ప మరీ అగ్రభాగాన్ని తీవ్రంగా మాట్లాడిన వాళ్ళలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకరు కాదు. అంతవరకు నిజమే. సిపిఎం వైఖరి అది వాళ్ళకి తెలిసిందే. వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ బౌండరీస్లో వాళ్ళు చేసే ఆందోళన వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకు ఉండే మద్దతు వాళ్ళకు ఉండొచ్చు. ఇక రెండోది కేసీఆర్ అయితే దీని అర్థం కేసీఆరే ఫేస్ కాబట్టి ఆ కేసీఆర్ ఏం చేసినా కానీ దాని అనేది ఏం లేదు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఇది ఒకసారి కార్య రాజులు రాజ్యములు కలగని చాలా మంది ఆ సమయంలో ప్రజామోదంతో అవుతారు. వాళ్ళు చేసిన విధానాలు అవి ప్రజలకు ఏ మేరకు నచ్చాయి, రెండోది ధీటైనటువంటి ప్రతిపక్షం ఎట్లా ఉంది, వీటన్నిటిని బట్టి ఇప్పుడు మొన్న ఒక సర్వే ఏదో చేశారు, దాంట్లో టీఆర్ఎస్కు 90 స్థానాలు వస్తాయని చెప్పారు. అది మహాకూటమి ఏర్పడడానికి ముందు చేశారు, తర్వాత మారొచ్చు. కానీ అందులో కూడా 42% మంది మాటగా మద్దతు ఇస్తున్నారు. అంటే 58% మంది మద్దతు ఇవ్వడం లేదనే కదా ఆ సర్వే ప్రకారం చాలా అనుకూలంగా ఉందని. కాబట్టి ఈ వాస్తవాన్ని కూడా టీఆర్ఎస్ గుర్తించాల్సి ఉంటుంది. ఇంకా మూడవది అభ్యర్థులకు సంబంధించి 105 మందిని ఒక దెబ్బతో ప్రకటించడంలో నేను అన్నాను కమాండ్ ఎంత ఉందో కాంప్రమైజ్ కూడా అంత ఉంది. ఈ అభ్యర్థుల పనితీరు హెచ్చు తగ్గుల మీద కేసీఆరే అనేక సర్వేలు చేయించారు, అప్పుడప్పుడు హెచ్చరికలు చేశారు, ఇవన్నీ కూడా అయ్యాయి. మీరు ఇందాక ఒక స్టోరీ వేశారు అంటే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత స్థానికంగా అసంతృప్తి సెగలు వాళ్లే రగిలించి స్థానికంగా అసంతృప్తి వస్తుంది కాబట్టి తొలగిస్తున్నామని చెప్తారు అని. ఎప్పుడైనా వ్యూహాలు ప్రత్యర్థి పార్టీల మీద వేస్తే అవి ఫలిస్తాయి, కానీ తమ మీద తమే వేసుకుంటే అది పార్టీని ఫలితం చేసేటటువంటి వ్యవహారం. నాయకుడు ఎంత గొప్పవాడైనా పార్టీ కంటే అతీతంగా, పార్టీ లేకపోతే వీళ్ళందరూ లేకపోతే ఉండదు. ప్రజల్లో అభిమానం ఒకరికే ఉండొచ్చు, వారిని చూసి ఓట్లు వేస్తుండొచ్చు. అందుకని ఒకవేళ కేసీఆర్ గారు మరీ విపరీతమైన వ్యూహం అయిపోయి తన అభ్యర్థుల ఎంపికను కూడా తన అంతర్గత దీని ద్వారా చేసుకుంటే అది ఆ పార్టీకి నష్టమే చేస్తుంది. ఇప్పుడు తాటి రాజే మీద ఒక ఇది వచ్చింది, తాటికొండ రాజే ఏమైన తర్వాత మళ్ళీ పల్లె రాజేశ్వర రెడ్డి వెళ్ళి మేము నీతో ఉంటామన్నారు, ఆయన కౌగులు భరోసా ఇచ్చి రావాల్సి వచ్చింది కదా. బోధేలు ఆయన ఉన్నాడు కొంచెం, ఆయన ఇప్పుడు వచ్చి సర్దుకొని ఏదో చెప్తూ ఉన్నారు. కానీ ఎందుకు మార్చారంటే అక్కడ వేరే అభ్యర్థిని ఆయన మంత్రి చేస్తారు, ముందు నుంచి చెప్తున్నారు కాబట్టి పునరావాసం కూడా ఇస్తారు. ఇలాంటివి ఉండొచ్చు, వాళ్ళు సర్దుకోవచ్చు. కానీ బహిరంగంగా రచ్చ చేసుకుంటే మటుకు సజీవమైన తెలంగాణ ఇది. వాళ్ళకు వాళ్ళకి ఐక్యత లేదు, రోడ్ల మీద కొట్టుకుంటున్నారని డెఫినెట్గా ప్రజ అంటే విధానపరమైన అసంతృప్తితో పాటు ఈ విభేదాలు కూడా ప్రజల్లోనూ పలచన చేస్తాయి పార్టీని, అందులో ఏం సందేహం లేదు. ఆ విషయంలో కేసీఆర్ కూడా ఓన్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను ప్రకటించేసి నేను వచ్చి ప్రచారం మటుకు చేసి వెళ్తాను, అప్పీల్ మటుకు అంటే కుదరదు కదా. క్యాంపెయిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పైగా ఎన్నికల తేదీ ఇంకా తెలియదు. ఎస్, ఇంకో కాలర్ ఉన్నారు సార్, నిజామాబాద్ నుంచి రాజా రమేష్ గారు. రాజా రమేష్ గారు, గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. నమస్కారం సార్ రమేష్ గారు. మీ అభిమాని సార్ నేను. బాగా బాగుంటుంది, చాలా బాగుంటుంది సార్. అయితే సార్ మాకు ఎలక్షన్ తో సిద్ధం మాకు ఏం అత్యర్థం ఏం లేదు సార్. మేము పబ్లిక్ పరిస్థితి చెప్తా సార్. నేను ఈ టీఆర్ఎస్ వచ్చింది, తెలంగాణ వచ్చింది సార్, తెలంగాణ వచ్చి ఈ ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్ అన్ని తీసింది సార్. ఒక విషయం సార్, మా పెద్దమ్మ జోయిని అన్మ్యారేజ్ 65 ఏజ్ అదే కబ్జా చేసింది భూమి అని కంప్లీట్ చేసింది సార్. కంప్లీట్ చేసిండు ఎంపీటీసీ అయినా టీఆర్ఎస్ అయితే అవన్నీ తీస్తే మన పాన్నాకాలు అన్ని తీసాం సార్. అన్ని తీస్తే ఆమె పేరు మీద ఉన్నాయి, మా పెద్దమ్మ పేరు మీద. ఆయన తింపి పంపుతాం సార్, మేము ఆర్టీఓ దగ్గరకు పోతున్నాము, ఎంఆర్ఓ దగ్గరకు పోతున్నాము. ఇంకా కేసు అంటారు, కేసు చేస్తే కేసు చేయాలా, లేకుంటే సర్వే చేయాలా, విలేజ్ కట్టి సర్వే చేస్తలేదు సార్. బాగా ఇబ్బంది పెడుతున్నారు. మేము ఆల్రెడీ ఇప్పుడు సుసైడ్ చేసుకోవడానికి రెడీ ఉన్నాం సార్. బాగా ఇబ్బంది పెడుతుంది సార్. బాగా ఈ టీఆర్ఎస్ వేస్తూ ఇదే ఆ అన్న పాట పోపుతారు, తిన్నా కొంచెం పని చేశారు సార్. ఈ తెలంగాణ ఏమైనా సార్, జోయిన్లకు 3 ఎకరాల భూములు ఇచ్చారు సార్, నీలకంఠ సార్ లెటర్స్ పంపించాడు పెట్టుకోండి ఎక్కడ అని. ఎక్కడ పోయినా కానీ అంతేరలేదు, పట్టించుకొని బంద్ సార్.
రాజా రమేష్ గారు, మీరు అన్న దాంట్లో ఒక మాట మీరు సర్దుకోండి, ఎందుకంటే అట్లాంటివి ఏమి అఘాయిత్యాలు అలాంటి ఆలోచనలు చేయక్కర్లేదు. ఈ ఆంధ్రజ్యోతితో సహా అనేక ఛానల్స్ ఇవన్నీ ఉన్నాయి, లేకపోతే మీడియా ఉంది, ప్రతిపక్షాలు కూడా ఉన్నాయి. నిజంగా అక్కడక్కడ అసైన్ భూముల సమస్య ఉన్నమాట నిజం. కేటాయించడం రాకపోవడం, భూ సమస్య కొనసాగుతుంది. రెవెన్యూ రికార్డులు మేము ఆగమేఘాల మీద సరి చేసేసామన్నారు, కానీ దాని ద్వారా మిగులు భూమి ఎంత ఉంది తేల్చుకున్నారనేది గ్రామాల్లో, ఎక్కువ గ్రామాల్లో ఉన్న అభిప్రాయం. ఈ క్రమంలో నష్టపోయిన వాళ్ళు ఇటువంటి వాళ్ళే, జోగిన్లనండి లేకపోతే ఎస్సీ ఎస్టీలకు రావాల్సింది రాలేదని. ఇప్పుడైనా కానీ ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం అయినా రెవెన్యూ శాఖ అలాగే ఉంటుంది కాబట్టి ఇలాంటి సమస్యలు పరిష్కరించడం ముఖ్యం. అదే నేను చెప్తుంది, ఫేస్గా ఒక వ్యక్తి ఉండడానికి, ఒక నాయకుడు ఉండడానికి, క్షేత్రస్థాయిలో ప్రజలకు ఏ మేరకు అందింది, ఏ మేరకు న్యాయం జరిగింది, పథకాలు ఏ మేరకు అయ్యాయని మధ్యలో విపరీతమైనటువంటి అంతరం దాన్ని అక్కడ. అలాగే రాజకీయంగా కూడా వాళ్ళతో ముఖాముఖి ఎవరితో సంబంధం ఉంది, ఆ వ్యక్తుల యొక్క విశ్వసనీయత ఎంత, ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. మీరు అన్నట్టుగా నేనే అభ్యర్థులను ప్రకటిస్తాను, మళ్ళీ నేనే అసంతృప్తి సెగలు రగిలిస్తాను అంటే బయట విశ్వసనీయత కాదు, అసలు అంతర్గత విశ్వసనీయత దెబ్బతింటుంది. అంటే ఊరికే మమ్మల్ని బరిలోకి తోశారు, మీరేమో ఇదైపోయారని. అయితే కేసీఆర్ కూడా ఒక ముఖ్యమైన పరిమితి ఉంది ఇక్కడ. 63 మందితో అత్యవసర మెజార్టీతో ఆయన గెలిచారు. ఈయన 30 మందిని వేరే పార్టీలో నుంచి తీసుకున్నారు. ఈ తీసుకున్న వాళ్ళకి టికెట్ ఇస్తాము అనే దీని మీద తీసుకోకపోతే వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్తే మళ్ళీ మొత్తం ఆ కథ అంతా మళ్ళీ తలకిందులు అవుతుంది. వాళ్ళు వచ్చిన చోట ఆయన పార్టీకి అంతకుముందు నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎప్పటి నుంచో ఇందాక 2001 నుంచి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఈ వైరుధ్యం వస్తుందని మనలాంటి వాళ్ళు మీడియాలో చెప్పుకుంటుంది. ఏమవుతుంది, అంతకుముందు ఉన్న పాత వాళ్ళకు ఈ పాత నీటికి కొత్త నీటికి మధ్యలో ఇది వచ్చిందనుకోండి, ఇందాక మీరైనా అల్పపీడనంలాగా అది ఒక ఇది అవుతుంది. దాన్ని ఎలా చేస్తారు, సమయం ఆ విషయంలో టీఆర్ఎస్ కూడా పోగొట్టుకుంటున్నట్టే లెక్క. కేసీఆర్ బుజ్జగిస్తున్నారు, కేటీఆర్ బుజ్జగిస్తున్నారు, అప్పుడప్పుడు హరీష్ రావు కనిపిస్తున్నారు. ఇది మాత్రమే చాలదు, టీఆర్ఎస్లో ఉన్న అసంతృప్తికి వ్యవస్థాగతమైన ప్రక్రియ ఏదో ఇంకా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎస్ సార్. ఇంకో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, మన్మోహన్ గారు. మన్మోహన్ గారు, గుడ్ మార్నింగ్ ప్యానెల్ వాళ్ళకు. ఒకటి, ఇప్పుడు జరిగే పరిణామాలు గాంధీ భవన్ లో పబ్లిక్ కి అంటే వాళ్ళకు విశ్వసనీయత కోల్పోతున్నారండి. ఎందుకంటే వాళ్ళు ఫర్మ్ స్టాండ్ లో లేరండి. అంటే ఏంటంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, పబ్లిక్ లో చులకనైపోతున్నారు. ఒకటి, కేసీఆర్ అంటే ఇప్పుడు టీఆర్ఎస్ లో ఏంటంటే ఒక మాట మీద నిలబడ్డారు కాబట్టి మంచో చెడో నడుస్తున్నది. అంటే పబ్లిక్ లో ఏమనుకుంటున్నారంటే ఎంతో కొంత చేస్తాడు అనే అంటే మాకు అభిప్రాయం అట్లా కలుగుతున్నది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నిన్న రాజగోపాల్ కోమటిరెడ్డి రాజగోపాల్ గారు కానీ, మొన్న హనుమంతరావు గారు కానీ, అంటే ఈ టైప్ లో పబ్లిక్ కి వీళ్ళు ఏం చేయగలుగుతారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే పడుతుందండి. వీళ్ళ దగ్గర ఒక స్టాండ్ లేదు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ప్రతిసారి కేసీఆర్ కుటుంబము దోచుకుంటారు దాచుకుంటారు అని మాట్లాడుతున్నారు కదా, యాక్చువల్ గా ఇష్యూ బేస్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడట్లేదండి. ఏం తప్పు జరుగుతున్నది, వై దీస్ పీపుల్ ఆర్ నాట్ పాయింటింగ్ అవుట్, టీఆర్ఎస్ చేసే వైఫల్యాలు ఏంటిది అనేది పాయింట్ అవుట్ పబ్లిక్ లో తీసుకెళ్ళలేకపోతున్నారండి. అది మేజర్ డ్రాబ్యాక్ అండి. థ్యాంక్ యూ మన్మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆయన 3 విషయాలు ఆయన చెప్తున్నారు, ఆయన చెప్పిన వాటిలో నిజమే. అంటే కాంగ్రెస్, నేను ఇందాక చెప్పాను, కాంగ్రెస్ కూడా అదే చెప్తుంది కదా, కేసీఆర్ కుటుంబానికి ప్రజలకు మధ్య పోటీ ఉంటుంది అనేది. అంటే కేసీఆర్ కుటుంబం ఉందండి, 3-4 ముఖ్య పాత్ర పోషిస్తున్నారు, దాంట్లో ఇంకేం సందేహం లేదు. చీఫ్ మినిస్టర్ ఇన్ వెయిటింగ్ కేటీఆర్ ఉన్నారు, షహజాదా తర్వాత షహన్షా ఇద్దరు ఉన్నారు, అదంతా కనిపిస్తుంది నిజమే. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ మాట అంటానికి పెద్దగా ఏముంటుంది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఇంతవరకు ముఖ్యమంత్రి కుమారులు ఎవరు ముఖ్యమంత్రులు కాలేదు. మిగిలిన చాలా రాష్ట్రాల్లో రకరకాల రూపాల్లో అయ్యారు, అల్లుళ్ళు అయ్యారు, కానీ అది కూడా వేరే పోరాడి కుమారులు అవ్వలేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడు అదే ఆయన ఒక పెద్ద ఇది ఆయన చేస్తాను. ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి కేటీఆర్ దాదాపు ఆయన ఒక ఆమోదయోగ్యం, కేటీఆర్ క్యాబినెట్లో నేను చేరుతాను అని హరీష్ రావు 1-4 సార్లు మీ ఓపెన్ హార్ట్లోనే మొదలు పెట్టారు, ఆ తర్వాత వేరే చోట్ల కూడా చెప్పారు అని చెప్పాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఈ మాట నిజమే, కానీ రాహుల్ గాంధీ వచ్చి చెప్తుంటే దీన్ని ఎవరు తీరేసుకో, మీరు కూడా అంతే కదా, మీది 4వది మోతీలాల్ నెహ్రూ దగ్గర ఎన్నో తరం అనే ప్రశ్న వస్తుంది. కానీ చివరి ఒక మాట అన్నారు వాళ్ళు, ప్రజల తరఫున గట్టిగా నిలబడి పోరాడాల్సిన అవసరం ఉందని. ఇది చాలా ముఖ్యము, దూషణలు ఏదో దీంతోనే కుదరదు. ఆ విషయంలో టీఆర్ఎస్ కూడా గుణపాఠం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ధర్నా చౌక్ లాంటి దాన్ని అసలు ఎత్తేసారు. ఏ ధర్నా చౌక్లో అయితే ధర్నాలు చేస్తే మీరు తెలంగాణ తెచ్చుకోవడానికి
పోరాడారు, అనేక సార్లు కొన్నారు, దాన్నే ఎత్తేసారు. మేము ఎత్తలేదు, కోర్టు ఉత్తర్వు అది ఇది అని వాదిస్తూ వచ్చారు. ఇప్పుడు కోర్టే మీరు ఎందుకు ఎత్తే చేశారు, వెంటనే పునరుద్ధరించని చెప్పింది. ఇప్పటివరకు ముందుకు వచ్చారా? చేసిన పొరపాటు ఏదో చేసాము. అందుకని ఏకపక్ష ధోరణులు, ప్రజాస్వామ్య ఉద్యమాలను, ప్రజా ఉద్యమాలను కూడా సహించలేని ఒక ధోరణి. అందులో ఉద్యమ పార్టీగా వచ్చిన నేపథ్యంలో, అంటే ఉద్యమం మేము వచ్చే వరకు, ఆ తర్వాత ఉద్వాసన అంటే అది అది కుదిరే పని కాదు. ఆ అది ఎంతవరకు ఈ ఎన్నికల ప్రచారంలో వాళ్ళు చెప్తారు. నా ఉద్దేశంలో ముందు వాళ్ళు ధర్నా చౌక్కు తీర్పును ఆహ్వానించి అక్కడ సగౌరవంగా ప్రజాస్వామిక వాంఛను పునఃప్రతిష్ఠిస్తే కనుక అది గౌరవప్రదంగా ఉంటుంది. అది టీఆర్ఎస్కే కాదు, తెలంగాణ ఉద్యమం యొక్క గౌరవాన్ని కూడా నిలబెట్టినటువంటి వ్యవహారం అవుతుంది. సాగదీ